హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హౌ టు డూ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక మంచి అమెజాన్ అప్డేట్ అయితే ఇవ్వబోతున్నాను. ఫ్రెండ్స్, ఇందులో వచ్చేసరికి మీరు 100% క్యాష్ బ్యాక్ అయితే పొందుతారనమాట. దీంట్లో మీరు అప్ టు 400 రూపీస్ వరకు క్యాష్ బ్యాక్ ఇన్స్టెంట్గా పొందుతారనమాట. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఏంటంటే ఫ్రెండ్స్, మీరు నా టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి. మన టెలిగ్రామ్ ఐడి వచ్చేసరికి @ హౌ టు డూ ఇన్ తెలుగు. మీరు ఒక స్పేస్ కూడా ఇవ్వకుండా డైరెక్ట్ ఎంటర్ చేసుకున్న హౌ టు డూ ఇన్ తెలుగు అనేసి మీకు మన ఛానల్ అయితే కనిపిస్తుంది అనమాట. దాంట్లో అయితే మీకు కొత్త కొత్త అప్డేట్స్ అనేది మీకు చాలా అయితే ఇక్కడ నేను ఇచ్చేస్తానమాట. దీంట్లో మన ఆఫర్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మీరు ఒకవేళ అమెజాన్ న్యూ యూజర్ అనుకోండి, మీకు అప్ టు మొత్తం కలిపి 400 రూపీస్ ఫ్లాట్ 400 రూపీస్కి 400 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు ఓల్డ్ యూజర్ అనుకోండి, మీకు 400 రూపీస్లో 50% అప్ టు 200 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది అనమాట. దీంట్లో ఏం లేదు ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక కొత్త అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంతకుముందు కాలం మీకు ఒక అకౌంట్ ఉంటుంది కదా, అమెజాన్ అకౌంట్, దాని అయితే మీరు లాగౌట్ చేసుకోండి. లాగౌట్ చేసిన తర్వాత మీరు కొత్త అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. కొత్త నెంబర్ మీద కొత్త మెయిల్ ఐడి, కొత్త పేరు కూడా క్రియేట్ చేసుకోండి. ఏదైనా ఒక పేరు, కొత్త పేరుతో అయితే క్రియేట్ అవ్వండి. దాని తర్వాత డెలివరీ అడ్రస్ ఉంటుంది కదా, డెలివరీ అడ్రస్లో మీ అడ్రస్, మీ ఫోన్ నెంబర్ అయితే సెట్ చేసుకోండి. ఈ విధంగా అయితే నేను కొత్త అకౌంట్ అయితే క్రియేట్ చేసుకుంటున్నాను. కొత్త అకౌంట్ కొత్త ఫోన్ నెంబర్ అయితే ఇచ్చేసాను. మెయిల్ ఐడి మాత్రం ఫస్ట్ ఇవ్వకండి, జస్ట్ నార్మల్ నెంబర్తో అయితే లాగిన్ అయిపోండి. ఇక్కడ మీకు ఓటీపీ అయితే వస్తుంది, ఓటీపీ అయితే ఇక్కడ నేను ఎంటర్ చేసుకుంటాను. క్రియేట్ అనే అకౌంట్ అనేది కదా, ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసుకున్న తర్వాత క్రియేట్ అకౌంట్ అయితే కొట్టేస్తున్నాను. వన్స్ మనకి ఇలా అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఫ్రెండ్స్, మీరు మెయిల్ ఐడి అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నాకు ఇక్కడ అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయిన మెసేజ్ వచ్చింది. దాని తర్వాత ఇక్కడ నేను మెయిల్ ఐడి అయితే యాడ్ చేసుకున్నాను. దానిలో ఏం లేదు, మై అకౌంట్లోకి వెళ్ళండి. అకౌంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు లాగిన్ అండ్ సెక్యూరిటీ అనేది కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసుకున్నాను అనుకోండి. ఇక్కడ మీరు ఈమెయిల్ యాడ్ చేసుకోమని అంటుంది. డైరెక్ట్ ఇక్కడ అయితే మీరు ఈమెయిల్ అయితే యాడ్ చేసుకోండి. వన్స్ మీరు ఇక్కడ మీరు మీ ఈమెయిల్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత మీకు మెయిల్ అనేది వస్తుంది అన్నమాట. కన్ఫర్మేషన్ కోసం ఒకసారి క్లోజ్ చేసుకోండి. వన్స్ తర్వాత ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ మీరు మెయిల్ ఐడి క్రియేట్ చేసుకున్న కదా. ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే మీరు మొబైల్ రీఛార్జ్ ఉంటుంది, రీఛార్జ్ సెక్షన్లోకి వెళ్ళండి. మొబైల్ రీఛార్జ్ సెక్షన్లోకి వెళ్ళింది అనుకోండి, ఇక్కడ మీకు పైన ఆఫర్ అనేది కనిపిస్తుంది. 50% అప్ టు 200 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా బ్యానర్ వచ్చేసరికి. ఇలా కనిపిస్తుంది ఖచ్చితంగా ప్రతి ఒక్క కొత్త యూజర్కి అయితే ఇక్కడ కనిపిస్తుంటుంది. ఇక్కడ మేము ఏదైనా ఒక మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకుని ఎంటర్ చేసుకున్న తర్వాత దానికి ఎంతో కొంత రీఛార్జ్ చేయండి. మినిమం రీఛార్జ్ అనేది ఏం లేదు, మేము 10 రూపీస్ రీఛార్జ్ చేస్తే మీకు ఈ ఆఫర్ అనేది యాక్టివేట్ అయితే అవుతుంది అనమాట. ఇక్కడ నేనైతే 11 రూపీస్ అయితే రీఛార్జ్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి 400 MB నెట్ వస్తుందన్నమాట. దానికోసానికి ఇక్కడ నేను 11 రూపీస్ అయితే రీఛార్జ్ చేస్తున్నాను. వన్స్ మనకి ఇది రీఛార్జ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రిపేరింగ్ యువర్ ఆర్డర్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడైతే మీరు ఏదైనా ఒక పేమెంట్ మెథడ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఖచ్చితంగా దీంతోనే పే చేయాలని అయితే ఏం లేదు, దీంతో పే చేసినా ఏం లేదు. మనం నాకు ఫాస్ట్ అయిపోతుంది కాబట్టి నేనైతే భీమ్ యూపీ అయితే ఎంటర్ చేసుకుంటున్నాను. ఇక్కడ నా భీమ్ యూపీఐ ఎంటర్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఒకసారి మీరు వెరిఫై అయితే కొట్టండి. వెరిఫై కొట్టిన తర్వాత మీరు కంటిన్యూ మీద క్లిక్ చేసుకోండి. ఇలా మనం కంటిన్యూ మీద క్లిక్ చేసుకున్న ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఫస్ట్ సారి కాబట్టి మనకి మన అడ్రస్ అయితే అడుగుతుంది అనమాట. అడ్రస్ అయితే ఇచ్చేసిన తర్వాత మీరు ప్లేస్ ఆర్డర్ కొట్టేసేయండి. వన్స్ మీరు ప్లేస్ ఆర్డర్ కొట్టేసిన తర్వాత ఇక్కడ మీకు అంటే పేమెంట్ సెక్షన్ అడుగుతుంది అనమాట. ఒక మీరు కార్డు పెడితే ఓటీపీ అడుగుతుంది, యూపీఐ అయితే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట, ఏ యూపీఐకి అయితే పెట్టారు అనేది. దాని తర్వాత ఇక్కడ మీరు పేమెంట్ అయితే కంప్లీట్ చేసుకోండి. ఇక్కడైతే నేను పేమెంట్ అయితే కంప్లీట్ చేసుకున్నాను, యూపీఐ ఐడి అయితే ఇచ్చేస్తున్నాను. అండ్ ఇక్కడ మనకి చూసుకున్నట్టు పేమెంట్ అనేది పెండింగ్ అనబడింది కదా, కొంతసేపు తర్వాత మనకి కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీకు కంప్లీట్ అయితే అయిపోయింది కదా. మళ్ళీ నేను అమెజాన్లోకి వెళ్ళిపోతున్నాను, అమెజాన్లోకి వెళ్ళిపోగానే మనకి పేమెంట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ చూసుకుంటే కొంచెంసేపు టైం తీసుకుంటుంది అనమాట. టైం తీసుకుంటే మన పైన చూసుకోవచ్చు, అలా నాకైతే మెసేజ్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకుంటే రిక్వెస్ట్ అనేది ప్లేస్ అయిపోయింది అనమాట. ఇలా ప్లేస్ అయిపోయిన తర్వాత మీకు 10 సెకండ్స్లోనే మీకు ఒక మెసేజ్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీకు అకౌంట్ అనేది కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత కింద చూసుకోవచ్చు మీకు అమెజాన్ నుంచి 50% క్యాష్ బ్యాక్ అప్ టు 200 రూపీస్ అనేది ఒక మెయిల్ అయితే రావడం జరిగింది కదా. ఈ మెయిల్ కోసమే మీరు మెయిల్ ఐడి అయితే యాడ్ చేసుకోమని చెప్పింది. ఇక్కడ మెయిల్ వచ్చింది కదా, జస్ట్ దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. వన్స్ దాని మీద క్లిక్ చేసుకున్న వెంటనే మీకు ఏంటంటే అక్కడ మీకు క్యాష్ బ్యాక్ ఆఫర్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మెయిల్లో చూపిస్తాం కదా, చూసుకోవచ్చు ఇక్కడ కనిపిస్తుంది కదా 50% క్యాష్ బ్యాక్ అప్ టు అనేసి 200 రూపీస్ అనేసి. దీని మీద ట్యాప్ చేసుకోండి. కిందికి వెళ్ళినట్టు కలర్ దీస్ ఆఫర్ అని కనిపిస్తుంది చూసినా. దీని మీద క్లిక్ చేసుకున్నారు అనుకోండి, డైరెక్ట్ మీకు ఇది అమెజాన్ యాప్లోకి తీసుకెళ్తుంది. అమెజాన్ యాప్లో ఇక్కడ మీకు కలర్ దీస్ ఆఫర్ అని కనిపిస్తుంది, దాని మీకు ఏదో వెళ్తుంది అనమాట. ఈ విధంగా ఏంటంటే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ ఆఫర్ అయితే కలెక్ట్ చేసి పెట్టుకోండి. ఈ ఆఫర్ కలెక్ట్ చేసి పెట్టుకున్నారనుకోండి, మీకు జూలై 31 ఇప్పుడు ఎప్పుడైనా సరే మీరు దాన్ని యూజ్ అయితే చేసేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ నేనైతే ఆఫర్ అయితే కలెక్ట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనకి 50% 200 వస్తుంది కదా, మరి మిగతా అది ఎట్లా అని మీకు ఒక డౌట్ రావచ్చు. ఇక్కడ ఏం లేదు ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైనా 400 రూపీస్ ప్రోడక్ట్ అయితే సెలెక్ట్ చేసి పెట్టుకోండి. ఇక్కడైతే నేనైతే ఒక ప్రోడక్ట్ అయితే సెలెక్ట్ చేసి పెట్టుకుంటున్నాను. మనకి తక్కువలో దొరికింది అంటే ఇన్స్టెంట్గా దొరికింది అంటే మనకి హెడ్ఫోన్స్ ఒకటే తక్కువ దొరికితే మనకి ఇక్కడ చూసుకోవచ్చు 399 ఉంది కదా, మనకి 399 రూపీస్కి 399 అనేది క్యాష్ బ్యాక్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ అయితే యాడ్ టు కార్ట్ అయితే కొట్టేస్తున్నాను. ఓకే, ఇక్కడ మనకి యాడ్ టు కార్ట్ అయితే కొట్టేసాను. ఇప్పుడు మళ్ళీ కార్ట్లోకి అయితే వెళ్తున్నాను. కార్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు ప్రొసీడ్ టు బై అని కనిపిస్తుంది కదా, జస్ట్ దాని మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ట్యాప్ చేసుకున్న తర్వాత ఏంటంటే మీకు మీ అడ్రస్ అనేది వెరిఫై చేయమని అడుగుతుంది. ఇక్కడైతే నేను అడ్రస్ వెరిఫై చేస్తున్నాను. ఇక్కడైతే సెలెక్ట్ యువర్ అడ్రస్, డెలివరీ అడ్రస్ ఉంది, దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత హ్యావ్ ఎ ప్రోమో కోడ్ ఉంది కదా ఫ్రెండ్స్, హ్యావ్ ఎ ప్రోమో కోడ్ క్లిక్ చేసుకొని
డ్రీమ్ 11 డిఆర్ఈఏఎం 11 అనేది మొత్తం మీరు క్యాపిటల్ లెటర్లో ఎంటర్ చేసుకోండి. ఇక్కడ నేను డ్రీమ్ లెటర్ డ్రీమ్ 11 అని ఎంటర్ చేసుకున్న తర్వాత వెరిఫై కొట్టేస్తున్నాను. వెరిఫై కొట్టేసిన తర్వాత ఇక్కడ మీకు నార్మల్గా వచ్చేస్తుంది, మళ్ళీ ఒకసారి మీరు ట్యాబ్ చేశారు అనుకోండి మీకు కూపన్ కూడా అప్లైడ్ అని వచ్చేస్తుంది. తర్వాత ఏంటంటే మీరు పేమెంట్ మెథడ్ కంప్లీట్ చేసుకోండి. నేను అయితే మళ్ళీ నా భీమ్ యూపీఐ నెంబర్ ఐడి అయితే ఇచ్చేస్తున్నాను. ఇచ్చేసిన తర్వాత జస్ట్ వెరిఫై కొట్టేసేయండి. ఇక్కడ చూసుకుంటే నా ఇచ్చేస్తున్నాను, అది అయితే ఐడి అయితే ఇచ్చేసిన తర్వాత మీరు వెరిఫై కొట్టేస్తే మనకు వెరిఫై అయిపోయిన తర్వాత మీరు కంటిన్యూ మీద క్లిక్ చేసుకోండి. ఇలా మీరు కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ప్లేస్ యువర్ ఆర్డర్ అండ్ పే అనేది కదా, ఇక్కడ కింద కొంచెం కిందకి స్క్రోల్ చేసినట్టయితే కింద మీకు క్యాష్ బ్యాక్ సంగ్ అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకి క్యాష్ బ్యాక్ 50% ఫిఫ్టీ పర్సెంట్ అని మనకు రెండు కనిపిస్తున్నాయి. మనకి వచ్చేసరికి ఇక్కడ మనకు మనీ అయితే కనిపిస్తుంది కదా, ఈ విధంగా ఏంటంటే మనకు మొత్తం టోటల్ క్యాష్ వచ్చేసరికి మీరు ఎంతైతే బై చేస్తారో అంత క్యాష్ బ్యాక్ అయితే మీకు రిటర్న్ వచ్చేస్తుంది. మరి 399 రిటర్న్ వచ్చేస్తుంది. కాకపోతే ఏంటంటే ఇది మనకి 40 రూపీస్ డెలివరీ ఛార్జెస్ పడుతుంది చూసిరా, ఆ 40 రూపీస్ మాత్రం మనం పే చేయాల్సి ఉంటుంది. కొన్నింటికి ఏంటంటే మనకి డెలివరీ ఛార్జెస్ కూడా ఉండదు, కొన్నింటికి అయితే ఉంటుంది. కాబట్టి కొన్ని 40 రూపీస్ అని అయితే మీరు 400 రూపీస్ ప్రోడక్ట్ అయితే ఈజీగా ఫ్రీగా అయితే పొందొచ్చు ఒక న్యూ యూజర్ అయితే కనుక. ఒకవేళ పాత యూజర్ అనుకోండి మీరు నార్మల్గా డ్రీమ్ 11 అనేది ప్రోమో కోడ్ అయితే అప్లై చేసుకోండి, మీకు డైరెక్ట్ 200 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వచ్చేస్తుంది. మీరు 400 వస్తుకి 200 రూపీస్ అయితే క్యాష్ బ్యాక్ పొందుతారు ఓల్డ్ యూజర్స్ అయితే. ఒకవేళ న్యూ యూజర్స్ అయితే మాత్రం 400కి 400 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే పొందుతారనమాట. ఇది ఫ్రెండ్స్ మనకి అమెజాన్ నుంచి వచ్చిన ఆఫర్ అయితే. ఈ ఆఫర్ మీకు అందరికీ నచ్చింది అనుకుంటాను. ఒకవేళ నచ్చితే మాత్రం నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని, అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం మర్చిపోకండి. దాంతోపాటుగా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. కింద నేను లింక్ అయితే ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్. టెలిగ్రామ్ అయితే దాని మీద ట్యాప్ చేసే చాలు మనది టెలిగ్రామ్ యాప్లోకి అయితే తీసుకెళ్తుంది అనమాట. అంతే ఫ్రెండ్స్ మనదైతే ఇక్కడ ఏం లేదు. ఇక్కడ మీ ఆఫర్ అయితే మొత్తం మనకి అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే మాత్రం కింద కామెంట్స్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా అయితే అందరికీ రిప్లై ఇస్తాను. దాంతోపాటు టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీకు ఏమైనా అప్డేట్స్ ఉంటే కూడా మళ్ళీ ఖచ్చితంగా అయితే ప్రతి ఒక్క ఆఫర్ అనేది మీకు అక్కడ అయితే ఇన్స్టెంట్గా ఫాస్ట్ అయితే నేను అప్లోడ్ అయితే చేసిస్తాను ఫ్రెండ్స్.